నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఓ పొట్టోడు పొట్టి సాయిరెడ్డి నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని అనేవాడు. నెల్లూరోడైతే వైజాగ్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడని సూటిగా ప్రశ్నించారు. మదన్మోహన్ తన బిడ్డకి తండ్రి ఎవరని అడిగారని, ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. బిడ్డకి విజయసాయిరెడ్డి తండ్రి అని చెప్పాడని, విజయసాయిరెడ్డికి అంత సీను లేదని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డిలో విషయం ఇల్లే అని సెటర్లు వేశారు. కుమార్తెని దత్తత తీసుకున్నాడని, ఆయన పూజకి పనికిరాని పువ్వా, పనికొచ్చే పువ్వా, డిఎన్ఏకి రావాలని సవాల్ విసిరారు. సుదర్శన్ రెడ్డి డిఎన్ఏకి రెడీ అన్నాడని, మరి నువ్వెందుకు డిఎన్ఏకి రావడం లేదన్నారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూర్ టీడీపీ ఆఫీస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీటు చాలా ఆనందంగా ఉంది. కష్టపడిన కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ఈ కార్యకర్తల విజయం అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. సో లెట్ అస్ కమ్ టు ది టాపిక్. మొన్న ఓ పొట్టోడు నెల్లూరులో తిరిగాడు ఎలక్షన్ అప్పుడు. పేరు విజయసాయిరెడ్డి. ఇంత ఉంటాడు, ఇంత పొట్టి సారాయి రెడ్డి అని మా నెల్లూరు వాళ్ళందరమే ఆయన్ని ముద్దుగా మేము పిలుచుకుంటుంటాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో ఎక్కడైనా కనిపించాడా మీకు? నేను నెల్లూరుని అన్నాడు. ఏడ పోయి పెట్టాడు ప్రెస్ మీటు? విశాఖపట్నంలో పెట్టాడు ప్రెస్ మీట్. నెల్లూరులో పెట్టలేదు కదా. నెల్లూరోడైతే నెల్లూరుకి కదా వచ్చి పెట్టాలా? విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు ప్రెస్ మీటు? ప్రేమ సమాజం. ఆమె కరెక్ట్. ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది. దీంట్లో సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది. థ్రెట్స్ ఉన్నాయి, భయంకరమైన థ్రెట్లు. నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఈజ్ బిట్వీన్ మదన్ మోహన్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మింట్ కాంపౌండ్లో పనిచేశాడు. మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలామందికి తెలీదు, మన కరెన్సీ గుద్దే ప్లేస్ని మింట్ కాంపౌండ్ అంటాం. మీ 200 రూపాయలు 500 రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్లో. దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం. వీళ్ళ ఇద్దరు విషయం ముదిరి గాలిబాన్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. పొట్టి సారారెడ్డి ఇక్కడ ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే, మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సునంద అనే వ్యక్తి. ఎవరి సునంద? పొట్టి సారాయిరెడ్డి శ్రీమతి. ఈ పొట్టి సారాయిరెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టి సారాయిరెడ్డి 60 లక్షల రూపాయలు క్యాష్ సంచుల్లో, బ్యాగ్స్ క్యాష్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. చెప్పింది నేను కాదు, తీసుకున్న మదన్మోహన్ గారే చెప్పారు. ఏమని చెప్పాడు? సునంద గారు విజయసాయిరెడ్డి కలిపి మాకు 60 లక్షలు క్యాష్ ఇచ్చారు అన్న. ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్. ఇప్పుడు ఈ 60 లక్షల రూపాయలు దేనికి ఇచ్చినట్టు? విల్లా కోసం ఇచ్చారా? గిఫ్ట్గా ఇచ్చారా? శ్రీమంతానికి 1.60 కోటి ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చాడా? తెలియదు కదా. ఇవన్నీ కూడా బయటికి రావాలి. 60 లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయిరెడ్డి దగ్గర, విజయసాయిరెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా,
ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో, కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు, కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో, సుబ్బారెడ్డి గారి పేరుతో, ఇద్దరు పేర్లతో రిజిస్టర్ అయ్యింది. సుబ్బారెడ్డి ఎవరు? సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు, సుదర్శన్ రెడ్డి ఫాదర్. వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయిరెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడితే, మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ, నా బిడ్డకి తండ్రి ఎవరు? ఏ మగోడికి కూడా ఆ బాధ రాకూడదు, ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా నేను మగజాతినే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడనుకో, దానికన్నా బాధాకరం ఒక ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయసాయిరెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాదు, మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి, విజయ్ గడికి, సాయి గడికి సీన్ లేదా? మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం, ఏంది దత్తుకు తీసుకున్న కూతురు ఉంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు, విషయం లేనోడు బిడ్డట ఇచ్చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక, ఏం చెప్పాలా సాయే, ఏం చెప్తావా? ఏ మొగోడు రా, నేను డిఎన్ఏకి రెడీ రే, రాండి రా, మొగోడు ఉంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. రే మాట్లాడేవరు డిఎన్ఏ గురించా అంటే, ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవమైంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం, సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని, మేమనేది ఒకటే, అట్టా ఇట్టా, అట్టా ఇటా అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే, అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అమ్మయ్యా? నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు, నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు, నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు.
ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తుంది. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? ఆ పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా, బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం, ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉంటారు ఈరోజు, వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారయ్య గాడని కూడా నేను మీకు మనవి చేస్తాను. ఇంకొక విషయం, కొలంబియా సరే ఆడ పక్కన పెడతాం, అది కూడా బయటికి రావాలి. ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి? ప్రెస్ మీట్ మొదలైంది, ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్, ఆయన జూపిడి ప్రభాకర్, రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఈయన వచ్చి అవతలు కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా? రే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా. కాదురా రే సాయిగా, ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు, ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా, మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంటే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పండేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు, అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయిరెడ్డే చెప్పాడు. సరే అది పక్కన పెడదాం. సాంబడు టీవీ ఫైవ్ సాంబడు, ఏరే మీ ఇంట్లో పనుడా? చెప్పు తెగద్దు నయలా, ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు, నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. వికే వెంకటకృష్ణ గారు వికే, వాడు వికే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వికే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏందిరా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధి ఉందిరే నీకా? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట, వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా మా నువ్వు ఊరి వేళ ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా? ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు, మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురేంద్రేశ్వరి గారిని తిట్టచ్చు, రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఇదే, ఇది పొట్టే పుట్టాడు, ఈ పుట్టినాయలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది, ఇడిపోయి చూసాడు, ఇడు బాత్రూములు గడిగి ఎదవా. ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా? లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గారిని ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే? రే నువ్వు హిందీలో కూడా కొట్టేవు రే ట్వీట్లో, నీకు హిందీ వచ్చురే రాయడవా? బా 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా, నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు, నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీక. చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు, అక్కడ పోయి ఈడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజు పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి, అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని. అరే విషయం లేదు కదా అన్న, అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు.
ఒరేవరిని పాస్ కావాలంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని. అది కూడా గోక్యం. అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం? వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న? అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, విజయ్ సాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిలు రద్దు చేయాలి. ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈరోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని, మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపడ్డది ఎవరిని? ఫోర్త్ పిల్లర్. అంగొచ్చు భలే జోక్ వేసాడు. అయ్యో భలే గుర్తొచ్చింది, ఏదో ఏదో చెప్పాడు ఆ మదన, ఏదో ఎవరో పేరు చెప్పాడు, ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టర్రా రే, పిల్లలు పుట్టర్రా, గే అయితే ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరు నవ్వడం. గే అంట గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద, ఆదాన్ డిస్టిలరీస్, సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు. ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్లో పెడతాడు ట్విట్టర్. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 60 లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండింది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 60 లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతనిని వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 60 లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో. అమ్మా తల్లులారా, వాడేమైనా పాపిస్ట్ పనులు చేస్తుంటే బయటకు రండి, మేమందరం ఉండాం. అక్కల్లారా చెల్లెళ్ళారా బయటకు రండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారని కూడా మీ హోమ్ మినిస్టర్, మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది, ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదని. ఇటువంటి మంత్రులు చాలామంది కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద చేసిన అరాచకాలు, మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు కూడా పర్లేదు, డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీట్ ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంటనే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి. అప్పుడే కానీ ఈ వివాదం సర్దుమణగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి, శాంతి గారికి కానీ, మదన్మోహన్ కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు. నేను చూసిన కేసులు జరిగిపోయింది. ఈరోజు మదన్మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టరు నింపి బయటికి పంపిస్తున్నారో మదన్మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 60 లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్మోహన్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే. మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికి వస్తాడా పూజకి పనికి రాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు, ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికొస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి. అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నాకు తెలుసు అంటే, సో లెట్ అస్ సీ. తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం, ఎంటుకి ఇచ్చిన చాలు. ఒక ఎంటుకి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 అవర్స్ 3 అవర్స్లో చెప్పేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూర్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్, 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.